ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే అల్పపీడనం ఒకటి మనకి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరాలపైన ఈరోజు మనకి అది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పశ్చిమ మధ్య బెంగాల్ ఆ ప్రాంతాల్లో కేంద్రీకృతమయ్యింది. అయితే దీని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. ఇది ఎత్తున చూసుకున్నట్లయితే నైరుతి దిశగా వంపు కలిగి ఉంది. అయితే మనకి ఈ తూర్పు నుండి పశ్చిమ దిశగా ఉన్నటువంటి ద్రోణి ఒకటి 5.8 కిలోమీటర్ల ఎత్తున కొనసాగి, అట్లాగే మనకి తూర్పు మధ్య బంగాళాఖాతం నుండి ఈ అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు కూడా కొనసాగుతుంది. అయితే నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతం మనకి తెలంగాణలో నల్గొండ జిల్లా వరకు కూడా విరమించుకోవటం జరిగింది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న 2 రోజుల వరకు భారీ వర్ష సూచన, అట్లాగే హెచ్చరికలు ఇవ్వటం జరిగింది. అట్లాగే చూసుకున్నట్లయితే భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లోని మనకి వాయు జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, కొమరంబి, మసీఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్షాలు చాలా జిల్లాల్లో 1-2 చోట్ల కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే మంచిర్యాల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, రంగారెడ్డి, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్ అర్బన్ రూరల్, జనగాం, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. వాటితో పాటుగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా మనకి 1-2 చోట్ల చాలా జిల్లాల్లోని ఉరుములు మెరుపులు కూడా తీవ్రతగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేపు మనకి 17వ తారీఖును కూడా భారీ వర్ష సూచన ఇవ్వటం జరిగింది. భారీ వర్షాలు 1-2 చోట్ల ఆదిలాబాద్, కొమరంబి, మసీఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటుగా 1-2 చోట్ల కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు ఉరుములు మెరుపులు, వాటితో పాటుగా పిడుగుపాటు కూడా కొన్ని జిల్లాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.